నిండా బాధతో కొద్దిసేపటి క్రితమే రవితేజ ఇంటికి చేరుకున్నారట సమంత గారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది. మరి సోషల్ మీడియాలో ప్రస్తుతం సినీ హీరో రవితేజ గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో భాగంగా రవితేజ గారు కింద పడడంతో తన చేతికి సర్జరీ కూడా అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ విషయం తెలిసి పెట్టుకుంటూ ఇప్పుడే రవితేజ ఇంటికి చేరుకున్నారట సమంత గారు. ప్రస్తుతం మరి మన రవితేజ గారు యశోద హాస్పిటల్ నుంచి నిన్ననే డిశ్చార్జ్ అయినట్లుగా తెలుస్తుంది. RG 75 సినిమా షూటింగ్లో పాల్గొన్న రవితేజకు ప్రమాదవశాత్తు కుడి చేతికి గాయమైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ గాయంతోనే షూటింగ్లో పాల్గొన్నారు రవితేజ. కుడి చేతికి గాయం ఎక్కువ కావడంతో హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి తరలించి రవితేజ కుడి చేతికి ఆపరేషన్ చేసినట్లుగా వైద్యులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం రవితేజ గారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. 6 వారాల పాటు రెస్ట్ అవసరం పడుతుందంటూ డాక్టర్ సైతం చెప్పారట. అయితే ఈ తరుణంలోనే ఒక్కొక్కరిగా రవితేజ ఇంటికి చేరుకుంటూ తనని పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు. ఎంతో ఎనర్జెటిక్గా ఉండే రవితేజని ఇలా చూడలేకపోతున్నామని తొందరగా రవితేజ గారు కోలుకోవాలంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మరి రవితేజ గారు యశోద హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినట్లుగా సమాచారం వినిపిస్తుంది. అంతేకాదు తను పూర్తి యాక్టివ్గా అయ్యేంత వరకు 6 వారాల పాటు ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటానని, మళ్ళీ తొందరలోనే మీ ముందుకు వస్తానంటూ కూడా నన్ను ఇంతగా అభిమానించిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుల దేవుళ్ళకి నా కృతజ్ఞతలు అంటూ కూడా మరి సోషల్ మీడియా వేదిక ద్వారా ట్వీట్ చేశారు రవితేజ గారు.